Namaskaram. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు అరటి తోటలకు రాయలసీమలో భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో వాటిని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి జిల్లాలోని మార్కెట్ యార్డులకు రెండో దఫా పంపింది. గతంలో ఇదే రీతిలో కొనుగోలు చేసి మన జిల్లాకు టన్నుల కొద్ది చక్రకేళి అరటిని మార్కెటింగ్ శాఖ రైతుల వద్ద కొనుగోలు చేసి జిల్లాకు పంపించింది. కాగా తాజాగా అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఈ అరటిని కొనుగోలు చేసి తక్కువ ధరకు ఇక్కడి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డుకి 100 టన్నుల అరటి దిగుమతయిందని యార్డు కార్యదర్శి ఎం ప్రభాకర్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అందరికీ ఇళ్ళు పథకంలోని గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందచేయాలని భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెంటే పార్థసారథి మాట్లాడారు. తెలుగుదేశం హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో భీమవరం పురపాలక సంఘ పరిధిలో నిర్మించిన 8352 గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలన్నారు. లేదా నెలకు 3000 చొప్పున అద్దె నిమిత్తం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎండి షబీనా బేగం, యువత అధ్యక్షులు మద్దుల రాము, నాయకులు ఎండి నజీమా బేగం, ఉప్పులూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం చేస్తూ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా గురువారం మండల కేంద్రమైన వీరవాసరం గ్రామంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ, కార్మిక, అగ్రగామి, కిసాన్ సంఘ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి కార్యదర్శి తమ్మినేడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల రైతులకు నష్టమే జరుగుతుందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి సురక్షితమైన త్రాగునీరు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ మేరకు అమలాపురం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఉప్పలగుప్తం మధురపేటలో 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మంచినీటి ట్యాంకుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఉప్పలగుప్తం సెంటర్ నుండి మధురపేట వరకు 1200 మీటర్ల పొడవున పైప్ లైన్ వేయడం జరుగుతుందన్నారు. ట్యాంకు నిర్మాణం పూర్తయ్యేలోపు గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి ఇంటింటికి మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఓఎన్జీసీ సమకూర్చిన కరోనా నివారణ కిట్లను అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ, స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు గ్రామస్తులకు అందజేశారు. శానిటైజర్లు, ఫేస్ మాస్క్లు, హ్యాండ్ వాష్ బాటిల్సు, విటమిన్ సి టాబ్లెట్లతో కూడిన ఈ కిట్లను సుమారు 2000 మంది కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో నగరం మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు, గేల్ డీజీఎం యు రాజారావు, సిఎస్ఆర్ మేనేజర్ డి బాలాజీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చిట్టూరి రామకృష్ణ, ఎల్లమిల్లి శ్రీనివాస్, తోలేటి ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఒక వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. కొత్తపేట కౌశిక్ రోడ్డులోని శ్రీకాకుళపు సోమరాజు, లక్ష్మీకాంతం అనే వృద్ధ దంపతుల నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం ముఖానికి గుడ్డ కట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి కుర్చీలో కూర్చున్న లక్ష్మీకాంతంపై దాడి చేశాడు. ముఖంపై బలంగా కొట్టి ఆమె మెడలో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, ఎస్ఐ కె రమేష్ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కూర్చున్నట్టేసే కంటే ఇత్తనడేమో నా కరపురాని ఎవడో వచ్చి మొక్క మీద కొట్టాడు ఒకసారి
రెండు కాళ్ళ మీద కొట్టేడుకి కళ్ళు కనపడకుండా అయిపోయాయి. కూర్చుంటే పట్టుకోకూడదు పడుకో. కూర్చుని ఇలా కూర్చున్నాను, కూర్చుంటే మీదకి వచ్చేస్తున్నాడు. మీదకి వచ్చేస్తుంటే ఇలా చెయ్యట్టుకోకపోతే చెయ్యి పట్టుకు కొట్టేశాడు. అంతే మొక్క మీద కొట్టేశాడు. కొట్టేసి ఇలా పుట్టేసుకోడద్దు. ఒకసారి ఒకసారి ఇలా పుట్టేసుకున్నాడు బాబాయ్ బాబాయ్. అక్కడి నుంచి ఇంకొక వచ్చాడు, అడిగి నుంచి పరిగెత్తేసాడు. ఒక్క దేవుడు కురికేసాడు. టీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.